బాలాజీ టీవీ ప్రేక్షకుల కోసం సమర్పిస్తున్న కళారత్న కార్యక్రమానికి స్వాగతం. లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించి మన శాస్త్రీయ కర్ణాటక సంగీత వైశిష్ట్యాన్ని చాటి చెబుతున్న మేటి విదూషిమణి డాక్టర్ టి గిరిజా శేషమాంబ గురు డాక్టర్ టి గిరిజా శేషమాంబ గారి అంతరంగ ఆవిష్కరణ ఈనాటి కళారత్న కార్యక్రమంలో వీక్షిద్దాం. నమస్కారం గిరిజా శేషమాంబ గారు. నమస్కారం. ఆధునికత ప్రభావం అన్ని అంశాలపైన పనిచేస్తున్నట్లుగానే సంగీతం పైన కూడా చాలా ప్రభావం చూపుతుందని అంటున్నారు కదా, కచేరీ విధానాల్లో అలాగే వాయిద్యాలకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు జరిగాయా, ఆధునికత ప్రభావం వాటిపైన ఉందా? ఉందండి, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు కొత్త రకాలైనటువంటి వాయిద్యాలు కూడా మనకి అనేకం వస్తూ ఉన్నాయి. అంటే పూర్వంలో మనకి తెలిసైతే వేదకాలం నుంచి కూడా వయోలిన్ అనేటువంటిది లేదు, వయోలిన్ అనేది లేదు, వీణ అనేది మాత్రమే ఉంది. ప్రాచీన సాంప్రదాయంలో వోకల్ ఎవరైతే వోకల్ కళాకారుడు అంటే ఒక పాట కళాకారుడు ఎవరైతే ఉంటారో వారికి వీణ సహకార వాద్యంగా వాయించబడుతూ ఉండేది, అది మనందరికీ కూడా తెలుసు. తర్వాత వచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వయలను, తర్వాత అనేక ఇప్పుడైతే ఈ డ్రమ్స్ అనండి, ఇంకోటి అనండి, క్యాషియో అనండి, వివిధ రకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం రావడము, అవన్నీ కూడా కర్ణాటక సంగీతానికి కొంతవరకు ఉపయోగపడకపోయినా కూడా లలిత సంగీతంలో మనం ఇవన్నీ కూడా ఈ కొత్త వాద్యాలని వాడటం జరుగుతోంది. ఎందుకంటే మనం మొట్టమొదటి నుంచి అనుకుంటూ ఉన్నాం శాస్త్రీయత అనేది, శాస్త్రీయత ఎప్పుడైతే ఉందో శాస్త్రానికి సంబంధించినటువంటి వాద్యాలను మాత్రం మన కర్ణాటక సంగీతంలో ఉపయోగిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వాయిద్యాలన్నింటినీ కూడా వివిధ రకాలైనటువంటి లలిత సంగీతానికి కానీ లేదంటే భక్తి సంగీతానికి కానీ ఉపయోగించడం జరుగుతోంది. ఇది ఒక మంచి మార్పు. అలాగే కచేరీలో మార్పు, కచేరీలంటే పూర్వం ఒక 3 గంటలు పూర్తిగా కచేరీ నిడివి అనేది ఉండేదండి. ఇప్పుడు కచేరీ నిడివి కూడా అంటే చేసేటువంటి ఆ సమయం కూడా గంట గంటన్నరకి తగ్గిపోవడము, ఎందుచేతంటే వినేవారి సంఖ్య కొంచెం తగ్గడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పాలి. కాబట్టి అలా తగ్గడం ఒకటి కూడా కారణమైంది. ఇంకోటి ఏంటి అంటే ముఖ్యమైనటువంటి విషయము, కచేరీ అనేసరికి పూర్వము రాగంతానం పల్లవి అనేది కంపల్సరీ పాడవలసి వచ్చేది. ఇప్పుడు కొంత అంటే పిల్లలకి కొత్త జనరేషన్ రావడం కోసము అంత శ్రమ కాకుండా ఈజీగా కృతులు నేర్పించి చిన్న చిన్న కచేరీలు అనేటువంటి ఒక 20 నిమిషాలు నిడివి ఉన్నటువంటి కచేరీలు, అరగంట నిడివి ఉన్నటువంటి కచేరీలను పెట్టుతూ పిల్లలందరికీ కూడా అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది మన కర్ణాటక సంగీతంలో కొత్తగా ఆధునికంగా ఉన్నటువంటి పద్ధతుల ద్వారా మనం చేస్తూ ఉన్నామండి. శాస్త్రీయత అంటున్నారు కదా, శాస్త్రం తెలిసిన వారు మాత్రమే ఈ సంగీతాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా, ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, కర్ణాటక సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు, లేదా సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ 2 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కర్ణాటక సంగీతము అనేది శాస్త్రబద్ధంగా నేర్చుకొని అంటే ఒక సరళి వరుసలు, ఒక జంట వరుసలు, ఒక విధానం దానికి ఉంది, అలా నేర్చుకోవచ్చు. లేదా లలిత సంగీతము అంటే ఏదైనా సంగీతమే కాబట్టి ఆధ్యాత్మపరమైనటువంటి పాటలు ఉన్నటువంటివి కూడా నేర్చుకోవచ్చు. యాక్చువల్గా మా అకాడమీ ద్వారా మేము చేస్తున్నటువంటి సంగీత సేవ ఏంటి అంటే అనేక మంది అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా సంగీతం చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చెప్తున్నాము అంటే సరళి వరుస నుంచి కాకుండా చిన్న చిన్న త్యాగరాజస్వామి వారి కీర్తనలు ముఖ్యంగా తీసుకున్నామంటే చిన్న చిన్న కీర్తనలన్నీ ఉన్నాయండి. కీర్తన వేరు, కృతి వేరు. కృతి అంటే ఇందాక మనం అన్నీ పాడుకున్నటువంటి కూడా కృతులు. కీర్తన అనేసరికి ఏమవుతుందంటే ఒక స్వామివారి నామాన్ని మనం 10 సార్లు చెప్పడం అనేది, కీర్తించడం అనేది కీర్తన. ఇలాంటి చిన్న చిన్న కీర్తనలు త్యాగరాజస్వామి వారు చాలా రాశారు. ఉదాహరణకి గతమోఘ శ్రితపాలద్భుత సీతారమణ, గతమోఘ శ్రితపాలద్భుత సీతారమణ, భవసారస భవ మానస భవ నామర వినుత. ఇందులో ఏమీ లేదండి, ఇది శంకరాభరణం అనేటువంటి ఒక మేజర్ రాగంలో త్యాగరాజస్వామి వారు ఇంత చిన్న కీర్తన రాశారు. అంటే ఈ కీర్తన పండిత పామర రంజకంగా ఉంటుంది. అందుకే త్యాగరాజస్వామి వారి రచనలు కూడా మనకు పండిత పామర రంజకంగా ఉంటాయి. ఈ చిన్న కీర్తనకి మనకు శాస్త్రం అవసరం లేదండి. ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ఏదైతే మనం పెద్దవాళ్ళు అని అంటున్నామో ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఈ 70 ఏళ్ళ వాళ్ళందరికీ కూడా, ఒక వయోజనులందరికీ కూడా
ఒక క్లాసులు మేము రన్ చేయడం జరుగుతోంది. దాంట్లో ఇలాంటి కీర్తనలు మనం చెప్పుకోవచ్చు. సో దీనికి శాస్త్రత అంటే శంకరాభరణ రాగము లేదంటే దానికి రావాల్సినటువంటి స్వరాలు అలాంటి అవసరమేమి లేకుండా ఇలా చిన్న చిన్న కీర్తనలు ముఖ్యంగా త్యాగరాజస్వామి వారు అలాగే శ్రీరామని నామమే మిరుచేరా ఇది భద్రాచల రామదాసు కీర్తన ఇలాంటివన్నీ కూడా ఒక పరంగా భక్తిపరంగా కానీ ఒక క్లాసికల్గా ఉండేటువంటి ఒక చిన్న కీర్తనలు కానీ మనం చెప్పుకోవచ్చండి. దీనికేమి శాస్త్రీయత వారికి అంటే నేర్చుకునే వారికి అవసరమైతే ఏమీ లేదు. మన సంగీతంలో ప్రధానమైనటువంటి అంశాలు రాగం తాళం అని చెప్పారు కదా. మరి రాగాలు అనంతం అని చెప్పారు, మరి తాళాల పరిస్థితి ఏమిటి? తాళాలు కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ తాళాలు ఎలా వర్గీకరించారు? ఇక్కడ సప్తస్వరాలు, సప్త తాళాలు, 72 మేళకర్తలు అన్నీ కూడా మనం జనరల్గా ఉపయోగించేటువంటి సంఖ్యలో 7 అనే సంఖ్యని ఎక్కువగా ఉపయోగించము, ఏ విధానంలో కూడా ఉపయోగించము. అంటే మనం వాడేటువంటి విధానాల్లో 7 అనేటువంటి సంఖ్య చాలా తక్కువ వస్తూ ఉంటుంది. కానీ కర్ణాటక సంగీతం మొత్తం కూడా 7 అనేటువంటి స్వరం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే సప్తస్వరాలు అంటే 7 స్వరాలు. ఇప్పుడు మీరు అడిగినటువంటి తాళాలు కూడా 7 తాళాలు, అంటే సప్త తాళాలు, అది మూలాధారం అండి. ఈ 7 తాళాలు కూడా ఎన్ని తాళ మార్పులు వస్తే కూడా ఈ 7 తాళాలకి మూలాధారం ఏంటంటే కర్ణాటక సంగీతానికి ఈ 7 తాళాలు మూలాధారం. ఈ సప్త తాళాలని కూడా మళ్ళీ దాన్ని విభాగించి 35 తాళాలుగాను, మళ్ళీ అవి మళ్ళీ 108 తాళాలుగాను, మళ్ళీ 175 తాళాలుగాను, మళ్ళీ 1008 తాళాలుగాను ఇవి రూపాంతరం చెందటం జరిగింది. మరి ఇవన్నీ ఎక్కడ వాడుతున్నాము అని మీరు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఈ సప్త తాళాలని ప్రారంభించినటువంటి సంగీతం ప్రారంభం రోజు నుంచి కూడా మనం సప్త తాళాలని వాడుతూ ఉంటాము. కానీ ఈ ఏదైతే 35 తాళాలు ఇవన్నీ కూడా మనం ఇందాక అనుకున్నట్టు మనోధర్మ సంగీతంలో రాగం తానం పల్లవి ఈ పల్లవి పాడేటువంటి విధానంలో ఈ తాళాలన్నింటినీ కూడా రకరకాలైనటువంటి విధానాల్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కర్ణాటక సంగీతంలో పెద్ద విద్వాంసుడైనటువంటి షట్కాల గోవింద మారారు కూడా అనేక ఒక గొప్ప తాళాన్ని కూడా వాడి మనము ఒక పల్లవి చేసినట్టుగా తెలుస్తున్నది. శరభనందన తాళంలో కూడా ఒక పల్లవి అని, అలాగే సింహనందన తాళంలో కూడా ఒక పల్లవి చేసినట్టుగా తెలుస్తున్నది. అంటే తాళాలు మాత్రము 7 అనేది అది ఒక పద్ధతిగా ఉంది. కానీ మిగతావన్నీ కూడా ఈ మార్పు చెందినటువంటి తాళాలన్నీ కూడా ఉపయోగించటము రాగంతానం పల్లవి అనే విధానంలో జరుగుతుంది. కానీ మూలాధారం మాత్రం 7 సప్తస్వరాలు, 7 తాళాలు, 72 మేళకర్తలు ఇవి మాత్రం కాన్స్టెంట్ అండి మన కర్ణాటక సంగీతంలో. సప్తస్వరాలు అంటున్నారు కదా, మన సంగీతం ఈ సప్తస్వరాలపైనే ఆధారపడి ఉందా లేకుండా వేరే ఏమైనా మార్పులు చేర్పులు ఇందులో జరిగాయా? యాక్చువల్గా ఏంటంటే మూలము మొత్తము కూడా 7 స్వరాలు అనేది మూలాధారం. అంటే సప్తస్వరాలు అనేది మూలాధారము. ఈ సప్తస్వరాల్లో నుంచి 12 మళ్ళీ స్వరస్థానాలు. ఇక్కడ 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయండి, అవి స్వరాలు, ఇవి స్వరస్థానాలు. అంటే ప్లేస్మెంట్స్ వేరు, కాన్స్టెంట్గా ఉండేటువంటి స్వరాలు వేరు. అలా కాన్స్టెంట్గా ఉండేటువంటి స్వరాలు ఏంటి అంటే అథెంటికేషన్ ఆఫ్ ది స్వరాస్ ఏంటి అంటే 7. అంటే ఈ సప్తస్వరాలు కూడా ఇప్పుడు సా వదిలేస్తే రీ గ మ ద ని అనేటువంటి ఈ 5 స్వరాలు ఒక్కొక్క మార్పు చెంది, అంటే రీలు 2 రకాలైనటువంటి రిషభాలు, అంటే ఒక కోమల రిషభము ఒక తీవ్ర రిషభము అనేటువంటి 2-2 ఏర్పడి, అంటే రీలు 2, గాలు 2, మాలు 2, ద ని ఈ మొత్తము ఈ 5 కూడా 5 × 10 ప్లస్ సాపా కలిపేసి 12 స్వరస్థానాలుగా, అంటే ఈ 7 స్వరాలు ఏదైతే ఉందో అది స్వరస్థానాలుగా అంటే 12 స్వరస్థానాలుగా మార్పు చెందాయి. వాటిల్ని ద్వాదశ స్వరస్థానాలు అని చెప్పి చెప్తారు. ఈ ద్వాదశ స్వరస్థానాలు మళ్ళీ కూడా 16 స్వరస్థానాలుగా, అంటే మళ్ళీ ఏదైతే ఉందో ఇవన్నిట్లో కూడా 4 విధానైనటువంటి మార్పులు చేసి, అంటే షట్శ్రుతి రిషభము, శుద్ధ గాంధారము, షట్ శృతి దైవతము, శుద్ధ నిషాదము ఈ 4 స్వరాలని కూడా మళ్ళీ కొత్తగా దానికి యాడ్ చేసి 16 స్వరస్థానాలు అయ్యి మొత్తము 16 స్వరస్థానాల మీద మన కర్ణాటక సంగీతం మొత్తం ఈ 16 స్వరస్థానాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 16 స్వరస్థానాల్లో ఏదైతే ఈ 4 స్వరాలు కూడా ఉన్నాయో అవి ప్రత్యేకమైనటువంటి స్వరస్థానాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7 స్వరాలు స్వరస్థానాలు వచ్చి 16 స్వరస్థానాలు అండి. ఈ 16 స్వరస్థానాల మీదే మన కర్ణాటక సంగీతం ఆధారపడి ఉంటుంది. ఈ 4 స్వరాలు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు కదా, వాటి గురించి చెప్పండి. ఈ 4 స్వరాలని కూడా మన 72 మేళకర్తల్లో ప్రతి
విభాగంలో కూడా, అంటే 72 మేళకర్తని 2 విభాగాలుగా విభజించడం జరిగిందండి. శుద్ధ మధ్యమ మేళకర్తలు, ప్రతి మధ్యమ మేళకర్తలు అని చెప్పి, ఈ ప్రతి మేళకర్త కూడా ఒక్కొక్క మేళకర్త ఒక్కొక్క నెంబర్ ఇచ్చేసి, ఒక్కొక్క 6 మేళకర్తలు కూడా ఒక్కో బాక్సులో, అంటే ఒక్కొక్క 6 మేళకర్తల్ని కలిపేసి ఒక్కొక్క బాక్స్ లాగా, అంటే ఒక్కొక్క విభాగంలాగా విభజించి, ఆ ఒక్కొక్క విభాగానికి కూడా ఒక్కొక్క చక్రము అని చెప్పేసి అని, ఇందు చక్రము, నేత్ర చక్రము, బాణచక్రము, ఋతు చక్రము అని ఒక్కొక్క విధానానికి కూడా ఒక్కో రకమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ 72 మేళకర్తల్లో కూడా ఈ 4 స్వరాలు ఏదైతే ప్రత్యేకమని అన్నామో, ఈ 4 స్వరాలని కూడా వివాది స్వరాలు అని చెప్పి చెప్తారు కర్ణాటక సంగీతంలో. వివాది అంటే కాంప్లికేటెడ్. ఎందుకు కాంప్లికేషన్ అయ్యింది ఇవి అంటే, ఒక స్వరంలో అంటే ఒక రిషభ స్థానంలో ఒక గాంధారాన్ని పలికించి దాని శుద్ధ గాంధారము అని అన్నారు కాబట్టి, ఆ ఒక ప్లేస్ని ప్రత్యేకంగా మనం పాడటం జరుగుతుంది కాబట్టి ఈ 4 స్వరాలని వివాది స్వరాలు అని చెప్పి, ఈ 72 మేళకర్తల్లో 40 మేళకర్తల వరకు కూడా మనకి ఈ వివాది మేళాలు కనపడుతూ ఉంటాయి. ప్రతి బాక్స్లో కూడా ఫస్ట్ మేళకర్త అలాగే 6 మేళకర్త కూడా ఈ 4 స్వరాల్లో ఏ ఒక స్వరాన్ని తీసుకున్నా లేదా 2 స్వరాన్ని తీసుకున్నా అలాంటివంటి రాగాల్ని కూడా మనం వివాది మేళాలు లేదా వివాది రాగాలు, ఆ మేళకర్తలే కాకుండా జన్య రాగాల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాట అనేటువంటి జన్య రాగంలో కూడా ఈ వివాది స్వరాలు తీసుకుంటుంది కాబట్టి, ఒక స్వరం తీసుకున్నా కూడా ఆ స్వరాన్ని వివాది రాగము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ వివాది మేళకర్తలు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి మన కర్ణాటక సంగీతంలో.